चपड़ कटाले దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవన ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను యెహోవన ప్రాణదుర్గము నేను ఎవరికి నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను నిత్యమునిపై ఆనుకొని నిశ్చింతగా సాగెదను అందరం లెక్కించలేని కార్యాలు అద్భుతాలు మన జీవితంలో చేస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. లెక్కించలేని
అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన ఓ కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే. అందరూ చెప్దామా, కోట్ల కొలది నిరతము నీకే. మరొకసారి కోట్ల కొలది, అందరూ స్వరం ఎత్తి పాడుతూ మరొకసారి కోట్ల కొలది నిరతము యేసయ్యా. మరణ చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, కృప కలిగిన వాడ నీకే ఆరాధనయ్యా. మరొకసారి ప్రతి ఒక్కరూ ధ్యానపూర్వకంగా మన హృదయాంతరంగం నుంచి పాడుతూ స్తోత్రాలు చెల్లిస్తూ అందరూ స్వరమెత్తి ఆరాధన చేస్తూ పూర్ణ హృదయం ఆరాధన చేస్తూ పాడుతూ ఆరాధన చేద్దాం. ఇదే మాటను పాడుతూ ఆరాధన చేద్దాం. బలమైన ఆరాధన, బలమైన దేవుని అభిషేకము, బలమైన దేవుని అభిషేకం. ఆరాధనయ్యా, మహోన్నతుడ నీకే ఆరాధన, కృప కలిగిన వాడా నీకు ఆరాధన, పరిశుద్ధుడా నీకు ఆరాధన, శక్తివంతుడా నీకు ఆరాధన, కృప కలిగిన వాడా నీకు ఆరాధన, రబ్బీ బోధకుడా నీకు ఆరాధన, శివాధిపతి జీవన దాత రక్షకుడా, దయగలిగిన వాడా, తేజోమయుడా, నిత్య నివాసి రాజా, ప్రభువుల ప్రభువా, రాజులకు రాజా, సమాధానకర్త, విమోచనకర్త, అభిషేకం
ఎల్లప్పుడు దేవునికి శ్రీదము హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని హల్లెలూయ స్తుతి మహిమ హల్లెలూయ స్వరమెత్తి పాడుతూ ఆరాధన చేద్దాం అలాగే విడుదల సమయం స్వస్థత సమయం దేవుని అభిషేకాన్ని పొందుకునే సమయం దేవుని ఆత్మతో తాకబడే సమయం ఓ హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి శ్రీదము ఎల్లప్పుడు దేవునికి చిదము హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చిదము ఆరాధన చేస్తూ అలాగే పాడుతూ ప్రభుని కనపడతాం పూర్ణ హృదయంతో ఆరాధన చేద్దాం దేవుని యొక్క అభిషేకముతో తాకబడుతున్న సమయం విడుదలను పొందుకుంటున్న సమయం ఆరాధన 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 ఎవరో మౌనంగా ఉంటుంది అందరం బలమైన అభిషేకం బలమైన దేవుని శక్తి స్వస్థత స్వస్థత ఏసునామన స్వస్థత ఏసునామన విడుదల ఇప్పుడే దేవుని హస్తంలో తాకబడే సమయం ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన జీసస్ రిలీజ్ యువర్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి వావ్ వాట్ ఎ వండర్ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని బలమైన సన్నిధి మన మధ్యన దేవుని బలమైన అభిషేకం మన మధ్యన దేవుని అద్భుతమైన ఓ అభిషేకం విడుదల జీసస్ జీసస్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ ఫ్రెష్ అనాయింటింగ్ ఫ్రెష్ అనాయింటింగ్ Jesus, you're anointed, you're anointed. Jesus, 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 Jesus. Aradana, stuti aradana. Aradana, stuti aradana. Aradana, stuti aradana. దేవునికి మహిమ కలుగునుగాక. ఇస్కరియోతు జీవితంలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ మన జీవితంలో ఏముండకూడదు ఏం ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మూడవదిగా లూకాసు వార్త 6:16 చదువుదాం. యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు ఆయన అప్పగించిన అనే మాటలు చూస్తే మా తర్వాత ద్రోహియగు అనే మాటను చూస్తూ ఉన్నాం. ఈ 11 శిష్యులు వీరితో పాటుగా స్త్రీలు ఈ యూదాని గురించి ఏ యూదా ఇస్కరియోతు యూదా
ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు అనేది ఒక ప్రాంతం, అందుకే చాలా స్పెసిఫిక్గా ఏ యూదానో కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. ఓకే, ముందేమో యాకోబు సహోదరుడైన యూదా, డిఫరెన్స్ మనం తెలుసుకోవడానికి, ఇస్కరియోతు యూదా. ఓకే, కాబట్టి ఈ వ్యక్తిని గురించి మాట్లాడుతూ ద్రోహి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ 11 మంది శిష్యులతో పాటుగా స్త్రీలు వీరందరూ ఈ ఇస్కరియోతు యూదాను గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి అంటే ద్రోహి. ఎవరినంటాం ఆ మాట? ద్రోహం చేసినవాడిని, అంతే కదా, నమ్మక ద్రోహం చేసినవాడిని. మనతో ఉంటూ నమ్మించి మంచివాడిగా నటించి మంచివాడిగా కనబడుతూ మంచిదానిగా కనిపిస్తూ సమయం వచ్చినప్పుడు మన మీద వారు చేసేటటువంటి అబద్ధాలు కానివ్వండి, మనకు నష్టాన్ని కలిగించేటటువంటిది కానివ్వండి, లేదా మన మీద చెప్పే అబద్ధాలు కానివ్వండి, వాళ్ళని ఏమంటామంటే నిన్నటిదాకా నాతోనే ఉన్నాడు, గుంటగాడ నక్కలాగున్నాడు, చాలా నమ్మకము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, కానీ నమ్మక ద్రోహం చేశాడు. ఈ యొక్క ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు, కానీ ఏం చేశాడు? ద్రోహం చేశాడు, ద్రోహం చేశాడు. అందుకే వైద్యుడైనటువంటి లూకా ఆయన రాసినటువంటి ఈ యొక్క సువార్తలో ఈ మాటను వాడాడు. వైద్యుడైనటువంటి లూకా ఈ సువార్తను రాసేటప్పుడు మిగిలినటువంటి సువార్తీకుల వలె రాయలేదు. ఎవరు? మత్తయి, మార్కు, యోహాను వలె కాకుండా లూకా ఈ సువార్తను రాసిన విధానం గమనించినట్లయితే, మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి, ఘనత వహించిన థియోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యలో నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుంచి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. తరచి పరిష్కారముగా తెలుసుకున్నాడు. ఇది ఎందుకు? ఈయన వైద్యుడు కదా, వైద్యుడు అంటే డాక్టర్ అంటే హీ విల్ ఇన్వెస్టిగేట్. ఏది నమ్మింది ఏదో గుడ్డేట్గా చేశారు కదా, రాశారు, ది ఇన్వెస్టిగేట్స్. ఓకే, సో వైద్యుడైనటువంటి లూకా అలా ఇన్వెస్టిగేట్ చేస్తే అలా అడిగినటువంటి వారిలో చెప్పినటువంటి మాట ఏంటంటే ద్రోహి అన్నాడు. అలా ఎంతమంది ఆ టెస్టిమోని ఇచ్చారో అందుకని తను రికార్డ్ చేస్తున్నాడు, ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా. సంఘాలలో కూడా ఇలా నమ్మక ద్రోహం చేసేవాళ్ళు తప్పనిసరిగా ఉంటూనే ఉంటారు, చూసే ఉంటారేమో ఈ స్థలాలలో. ఏంటి ఆ నమ్మక ద్రోహం అని అంటే, ఆ నమ్మక ద్రోహం ఎవరిని చేస్తున్నారు అని అంటే దైవజనుని నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. నమ్మి దైవజనుడు ఒక వ్యక్తికి తాను లేనటువంటి సమయంలో ఆ పని అప్పగించి పరిచర్య అప్పగించి ట్రైనప్ చేస్తూ ఉన్నప్పుడు వారి మనసులో పుట్టేటటువంటి దుర్బుద్ధి ఎటువంటిది అంటే, నేను కూడా పాట పాడుతున్నాను, నేను కూడా 10 నిమిషాలు వాక్యం చెప్పగలుగుతున్నాను కాబట్టి అయ్యగారి దగ్గర నుంచి నేను కూడా పక్కకి వెళ్ళిపోవాలి. వెళ్ళాలనుకుంటే మంచిది, వెళ్ళిపోవచ్చు. వెళ్ళేవాడు సరిగ్గా వెళ్ళాలిగా, వెళ్ళేవాడు ఏం చేస్తాడు? అయ్యగారి మీద లేనిపోయిన అన్నీ చెప్తూ ఉంటాడు. ముందు అయ్యగారిని బ్యాట్ చేస్తాడు. ఎందుకు బ్యాట్ చేస్తాడు? అయ్యగారి దగ్గర నుంచి వాడు వెనకాల కొంతమంది రావాలి కాబట్టి. ఇది సాతాను కలిగించే మనస్సు. సాతానికి అవకాశం ఇచ్చేసాడు ఎప్పుడో. వెళ్ళేవాడు ఒక్కడే వెళ్ళడు ఈ బుద్ధిహీనుడు. అయ్యగారి మీద నేరాన్ని మోపుతాడు. అయ్యగారు డబ్బు మనిషి అండి, అయ్యగారికి సమాధానం ఉండదండి, ఇదేదో ఇంట్లో ఉండి చూసినట్టు. అయ్యగారి మీద ఎన్ని అభాండాలు వేయగలడో, నోటికి హద్దు పద్దు లేకుండా ధైర్యం చేసేసి అడుగులు వేసేస్తాడు. ఆ తర్వాత కొంతమందిని తన వైపుకు త్రిప్పుకుని ఆకట్టుకుని మళ్ళీ ఆ దగ్గరలోనే ఇంకో కుంపడ పెడతాడు. మరి వీడికి ధైర్యంగా అడుగు వేసి ఒక 10 కిలోమీటర్ల అవతలో 20 కిలోమీటర్ల అవతలో వెళ్ళి పరిచర్య చేసే దమ్ము ధైర్యం ఉండదు. వీరు చేసేది ఏంటి అని అంటే, వీరికి ఉన్న గొప్ప తలాంత్ ఏంటంటే
చీల్చినటువంటి వారిలో నుంచే దగ్గరలోనే ఇంకొక సంఘాన్ని పెడతాడు. కానీ అయ్యగారు ఏమనుకున్నాడు, నేను ఆత్మీయంగా పెంచుతున్నాను, నా ఆత్మీయ బిడ్డలను నేను ప్రోత్సహించకపోతే ఎవరు ప్రోత్సహిస్తారు, నా ఆత్మీయ బిడ్డలకు నేను అవకాశం ఇవ్వకపోతే ఎవరు అవకాశం ఇస్తారు, నా ఆత్మీయ బిడ్డలను నేను అలా నిలబెట్టి వారికి ధైర్యం చెప్పి వాక్యానికి ప్రోత్సహించకపోతే వారు ఎలా ఇతరులకు సాక్షిగా నిలబడతారు, లేకపోతే ఇతరులకు సంఘానికి వాక్యం ఎలా చెప్పగలుగుతారు, లేమెన్స్ ఎలా అవుతారు అని ఒక సహృదయంతో దైవజనుడు నిన్ను ప్రేమించి అటువంటి అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు ఎంత నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు తన యొక్క నమ్మకమైనటువంటి పరిచర్య చేయటానికి మా కాపరిని ఎన్నుకున్నాడు. మమ్మల్ని ఆత్మీయంగా పెంచుతున్నటువంటి దైవజనుడు నన్ను ప్రేమించి నాలో ఉన్నటువంటి ఆసక్తిని చూచి దేవుని యొక్క మాటను ప్రకటించడానికి, దేవుని లేక మందిరంలో ఒక పనిని చేయటానికి నాకు ఒక బాధ్యతను అప్పగించాడు. నన్ను నమ్మి ఎంతోమంది ఉన్నా నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చాడు, కాబట్టి నేను నమ్మకంగా బాధ్యతను చేయాలి, నమ్మకంగా పని చేయాలి అనే ఆలోచన లో నుండి తొలగి గుండెకు గాయం చేసి మనసుకు గాయం చేసి తన్ని వెళ్ళిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆ దైవజనుడు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సంఘం, ప్రార్థించి కనిపెట్టి సంపాదించుకున్నటువంటి వారు, ప్రభువా నువ్వు నన్ను ఈ ప్రాంతానికి పిలిచావు, ప్రభువా నువ్వు నడిపించు ప్రభువా ప్రజల్ని, ప్రభువా నువ్వు నడిపించు ప్రభువా ప్రజల్ని అని దేవుని సన్నిధిలో అడిగి పొందుకున్నాడు. కానీ ఈ నక్కలు మాత్రం అయ్యగారి మీద అమ్మగారి మీద ఏదో ఒక చాడీలు చెప్పేసి కొంతమందిని తీసుకువెళ్తారు. వెళ్ళేవాళ్ళకైనా తెలివి జ్ఞానం ఉండాలా? మమ్మల్ని ఆత్మీయంగా పెంచుతూ ఉన్నటువంటి ఈ అయ్యగారు అమ్మగారు అటువంటి వాడా, అటువంటి ఆమె అన్న కనీసము ఆలోచన చేయకుండా అబద్ధములు నమ్మటానికే ఇష్టపడి దురద చెవులు కలిగినటువంటి వారిగా వాడిని అపవాది మోసగిస్తూ ఉన్నాడు, వీడి ద్వారా మరి కొంతమందిని మోసగిస్తున్నాడు, వారు మోసగింపబడి వారితో పాటు ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, ఏడ్వబడుతూ ఉన్నారు. సరే, ఏమైనా పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ పరిపక్వత ఉంటుందా? ఏమైనా పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల ఉందా? లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని విపులంగా అందించగలిగినటువంటి జ్ఞానం ఉందా అంటే అది కూడా ఉండదు. అక్కడో ప్రసంగాన్ని ఇక్కడో ప్రసంగాన్ని వింటూ, అక్కడ ప్రసంగాలు ఇక్కడ ప్రసంగాలు వింటూ, నోట్స్ రాసుకోవడం, ముక్కు మీద పెట్టుకొచ్చి కక్కేయడం, వారమంతా ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని బిజీ. వ్యక్తిగతంగా దేవుని మాటను, దేవుని వాక్కును పొందుకుని ఆ మాటను మెడిటేట్ చేసి ఆ మాటను సంఘానికి ఇవ్వాలి అనే తపన ఎవరికి ఉంటుంది అంటే నిజంగా పిలువబడినటువంటి దైవజనుడికి ఉంటుంది. ఆ దైవజనుడు మాత్రమే, ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, ఇదిగో నీ సంఘంతో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు మొదటిగా నాకు తెలియచే ప్రభు, నాతో మాట్లాడు ప్రభు అని ఆ కాపరి ప్రార్థిస్తాడు దేవుని సన్నిధిలో. ఆ వాక్కును అందుకున్న తర్వాత ఆ వాక్కు మీద మెడిటేట్ చేస్తాడు. ఒక కోడి గుడ్ల మీద ఎలా అయితే పొదుగుతుందో దేవుడు ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన, ఆ వాక్కు లేకపోతే ఆ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆ వాక్య భాగం మీద ఆలోచన చేస్తూ ఉంటాడు. ప్రభు నూతన తలంపివు, నూతన ఆలోచన ఇవ్వు, నీ బిడ్డలతో నువ్వు ఎలా మాట్లాడాలనుకుంటున్నావో ఆ విధానాన్ని తెలియచేయి ప్రభు. నువ్వు మాట్లాడితేనే దేవా నీ మందిరంలోనికి వచ్చిన బిడ్డలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, బలపరచబడతారు ప్రభు, వారి హృదయాలు కట్టబడతాయి, వారి యొక్క నిరుత్సాహం తొలగించబడుతుంది అని దేవుని సన్నిధిలో ఎదురు చూచి కనిపెట్టి ఒక మాటను అందించడానికి తపన తాపత్రయపడతారు. కానీ వీరు మాత్రం వారి ప్రసంగం, వీరి ప్రసంగం మొత్తం రాసేసుకుని చెప్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. నిజంగా అలా అనేక మందిని సంపాదించుకున్న తర్వాత ఇలా నమ్మక ద్రోహం చేసినప్పుడు ఈ ఆత్మీయ తండ్రికి ఎంతో గాయం అవుతుంది, ఎంతో గాయం అవుతుంది. కొంతకాలం బాధపడతాడు, కానీ దేవుని ప్రేమను బట్టి క్షమించి ప్రేమనే చూపిస్తాడు. అటువంటి వారు, అటువంటి దైవజనులు కూడా లేకపోలేదు. వారిని బట్టి దేవునికి మహిమ కరుణగాక. లేకపోతే అంత నష్టం చేస్తే
క్షమించడం వీలవుతుందా? ఒక 100 మందిలో నుంచి 20 మందిలో 30 మందిలో లాక్కుని వెళ్ళిపోతే క్షమించడం సులువు అంటారా? అది తెలుసా, సులువైన పని కాదు అసలు. కానీ ఆ బాధను దిగమింగి ప్రభు ప్రేమను బట్టి క్షమించి మళ్ళా ప్రేమతో మాట్లాడేటటువంటి సేవకులు ఉన్నారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ద్రోహి యేసుతో ఉన్నాడు ఈ అయ్యగారు, ఇస్కరియోతు యూదా గారు. ఆయనతో పాటు తిరిగాడు, విన్నాడు, కానీ తనలో ఉన్నటువంటి బలహీనత లేకపోతే బుద్ధి మారనటువంటి స్థితి అలాగే ఉంది. ఏం చేశాడు? ద్రోహం చేశాడు, యేసును అప్పగించాడు. మూడవది, మన జీవితాలలో ఉండకూడనది నేను ఆత్మీయంగా పెంచుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి నమ్మకంగా ఉండాలే, కానీ నమ్మక ద్రోహం చేసే వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు. సంఘ చరిత్రలో నువ్వెప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి అనే ముద్రే నీకు ఉండాలి, కానీ సంఘానికి ఎంత నష్టం చేసి వెళ్ళాడు అనే మాట ఏ నోట రావడానికి వీలు లేదు. హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా చెప్పకూడదు ఆ మాట. పలానా సహోదరుడు పలానా సహోదరి సంఘములో ఉన్నంత కాలము సంఘములో నుండి వారు వేరొక స్థలానికి వెళ్ళిపోయేంత వరకు కూడా, లేకపోతే ఉద్యోగరీత్యా వారు ట్రాన్స్ఫర్ అయిన రోజు వరకు, ఏ రోజు కూడా సంఘానికి హానికరంగా లేరు, సంఘాన్ని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. నిజంగా ఎంతో ఆత్మీయమైన కుటుంబం అండి. నమ్మకత్వం కలిగినటువంటి వారు, మంచి సాక్ష్యం కలిగిన వారు అని సంఘములో ప్రతి నోట ఆ మాట పలకాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసఘాతుకులుగా మనం అవ్వడానికి వీలు లేదు. విశ్వాసఘాతుకులు అవ్వకూడదు మనం. విశ్వాసఘాతుకులు అవ్వకూడదు. మరొకసారి 3 విషయాలు తెలియజేస్తాను. మొట్టమొదటి, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అందరిలో ఒకడిగా కాదు, కానీ ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. 2వది, నీకు అప్పగింపబడినటువంటి బాధ్యతలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 3వ విషయం, విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. ప్రభు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆ విషయంలో మనం నమ్మకంగా విధేయత కలిగిన వారిగా ఉండాలి. ఆ మాట చెప్పండి, విధేయత. విధేయత, విధేయత కలిగి ఉండాలి. దైవజనుడు ఒక పని అప్పగించి వెళితే ఆయన లేకపోయినా అయ్యగారు ఉన్నారు అన్న భావన కలిగి పనిని నిర్వర్తించాలి. దీనుడు నేను, నాకు దేవుడు ఇంత అవకాశం ఇచ్చాడు, ఇంత మందిలో నుంచి నేను దాన్ని వ్యర్థంగా కాక దేవునికి మహిమార్థమై నేను నిలవబడాలి అనే తపనుండాలి. ద్రోహం చేసే మనస్సు విశ్వాసఘాతకము, ఒక విశ్వాసికి తగదు. అటువంటి చిగురు మనలో కాల్చివేయబడాలి యేసునామమున. ఆదిలోనే త్రుంచివేయబడాలి యేసునామమున. అప్పుడు దేవుని పనులు బలమైన సాధనాలుగా దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. నువ్వు ఇక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆ సంఘాలలో. దేవుడి మాటలు మనందరూ వెనుకెళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.